అదే విధంగా ఇంతకు ముందేమో బొత్స సత్యనారాయణ గారు శివరామకృష్ణ కమిటీ చెప్పింది, అది చెప్పింది, ఇది చెప్పింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. శివరామకృష్ణ కమిటీ ఇంకోటి కూడా చెప్పింది అప్పుడు ఆంధ్ర రాష్ట్ర విభజన అప్పుడు హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేయాలని. మరి అదేమైంది? మరి అప్పుడు మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారుగా, మరి దానికి మాట్లాడరే. కానీ శివరామకృష్ణ కమిటీ రాజధాని విషయంలో మాత్రం అబద్ధాలు చెప్పలా, ఉన్న నిజాలే మాట్లాడింది. రాజధాని ఎక్కడ పెట్టాలి అనే విషయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజల్ని ఈమెయిల్స్ ద్వారా లేకపోతే పోస్టుల ద్వారా అడిగారు, సలహాలు అడిగారు. ఎంత సలహా అడిగితే 4,728 మంది రియాక్ట్ అయ్యారు వాళ్ళు అడిగిన దానికి. అందులో ఏం చెప్పారు అందరూ, విజయవాడ గుంటూరు మధ్య అయితే 2,191 మంది మాకు రాజధాని ఇక్కడే బాగుంటుందని వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగింది. విశాఖపట్నం రాజధాని కావాలని 507 మంది, కర్నూలు రాజధాని కావాలని 360 మంది, ఒంగోలు రాజధాని కావాలని 285 మంది, రాజమండ్రి రాజధానిగా కావాలని 139, తిరుపతి రాజధానిగా కావాలని 113 మంది, ఇక దొనకొండ రాజధాని కావాలని కేవలం 116 మంది. కానీ విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కావాలి అని చెప్పింది 2,191 మంది. మంత్రిస్థానంలో ఉండి కనీసం మాకు తెలిసిన లెక్కలు కూడా మీకు తెలియకపోతే మిమ్మల్ని ఏమనాలండి? రైతులందరూ కూడా అక్కడ ఆల్రెడీ 43,000 కోట్ల రూపాయల వరకు వర్కులు జరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ గారే స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏం మాట్లాడతారండి? ప్రజలు అక్కడ ఉన్న ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే విధంగా మీరు మాట్లాడటం ఏమన్నా పద్ధతిగా ఉందా మీకు? అసలు రైతులంటే జాలీదయా లేదా? కొంచెమైనా మానవత్వం లేదా? అసలు ఏం జరుగుతుంది అమరావతిలో? ఈ అమరావతిని మేము తీసేస్తామనేది వెనకమాల ఏం డీల్ జరుగుతుంది? ఏ లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. రాజధానిలో పనులు జరుగుతూ ఉంటే ఈరోజు రాజధాని మీరు ఆపేయటం వల్ల 100,000 మంది రైతు కూలీలు రోడ్డును పడ్డారు. దాని వెనుకున్న డీల్ ఏంటి? ఎవరితో మీకు స్వప్రయోజనాలు ఉన్నాయో చెప్పండి. ఈ రకంగా అమరావతిని శ్మశాన వాటికలాగా తయారు చేసిన దాని వెనక ఏం డీల్స్ ఉన్నాయి? ఎవరితో లాలీచులు ఉన్నాయి? ఇవి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇకపోతే ఇంకో మాట మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ గారు. మాట్లాడితే ఒక సామాజిక వర్గం, ఒక సామాజిక వర్గం అని మాట్లాడి ఈరోజు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అసలు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడా లేడా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పుట్టాడు? మేమందరం విజయనగరం అనుకుంటున్నాం, అది కూడా కాదనిపిస్తుంది. ఎందుకంటే మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఏంటండి గుంటూరు వన్ ఏంటండి మైనారిటీ సీటు? మంగళగిరి ఏరియాలో ఉన్న అత్యధిక శాతం ఎవరండి? చేనేత వర్గాలు, బీసీలు. తాడికొండ కాన్స్టిట్యూన్సీ ఎస్సీ రిజర్వ్డ్. మీకు విజయవాడ అటు వచ్చేసరికి వెల్లంపల్లి గారు, అటు వైశ్యాసు. ఇటు వచ్చేసరికి ఇక్కడ గుంటూరు టు మద్దాలగిరి గారు, వైశ్యాసు. నందిగామ అటు చివర జగ్గపేట యువతల నందిగామ ఎస్సీ రిజర్వ్డ్. ఏ సామాజిక వర్గాలు ఉన్నాయండి ఇక్కడ? ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు ప్రజల్ని. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బడుగు బలహీన వర్గాలు, తర్వాత మైనారిటీలు, వైశ్యులు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న చోట చేనేత వర్గాలు, ఉన్న చోట ఏదో వాళ్ళకి నచ్చని సామాజిక వర్గం పేరు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీకు మైండ్ బ్లాక్ అయితే చెప్పండి. మా తెలుగుదేశం పార్టీ సొంత ఖర్చులతో మీకు వైద్యం చేయిస్తాం, కానీ అవాస్తవాలు మాత్రం మాట్లాడద్దు. ఈరోజు ఏదో ఒక విషయం తీసుకొచ్చి అది మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా పులిమి మేము అందుకనే అమరావతిని పక్కన పెట్టామని మాట్లాడుతూ ఉన్నారు. ఏం పద్ధతి అండి ఇది? అదేవిధంగా ఈ రాష్ట్ర రాజధాని అమరావతి కులాల కాస్మోపాలిటిన్గా తయారైంది. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడే చెప్పాను, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పాను. దీన్ని అర్థం చేసుకోకుండా బొత్స గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. అన్నిటికీ మించి ఇంకా దారుణంగా ఏం మాట్లాడుతున్నారంటే, మేము అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాము, ఒక రాజధానిలోనే చేస్తే ఎట్లాగా, 13 జిల్లాల్లో కూడా చేయాలి కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
కడుపుకి అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో కూడా మాకు అర్థం కావట్లా వైసీపీ వాళ్ళు. ఈరోజు విజయనగరం జిల్లా పతంజలి ఫుడ్ పార్క్, శ్రీకాకుళం భోగాపురం కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇతరితర ప్రాజెక్ట్స్ కానీ చేయటం జరిగింది. వైజాగ్ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఫిన్టెక్ దగ్గర నుంచే అక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇటు వచ్చేసరికి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి పెట్రోలియం కాంప్లెక్స్ అవనీయండి, ఆక్వాకల్చర్ ఆక్వా అగ్రికల్చర్ కానివ్వండి, పీక్ లెవెల్లో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు సోలార్ విండ్ తయారీ పరికరాలు తయారీ సంస్థ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేను మచ్చుకొన్నే చెప్తున్నా, అదేవిధంగా అనంతపూరు సోలార్ విండ్, కర్నూలు సోలార్ విండ్, కియా మోటార్స్ అనంతపూరు, తిరుపతి దగ్గర శ్రీ సిటీ ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారీ సంస్థలు 20,000 మంది మహిళలు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ రకంగా అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటే ఏం మాట్లాడుతున్నారండి? సో ఓపెన్ ఛాలెంజ్ టు వైసీపీ. మేము బుక్స్ ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి చేశామో అనేది కూడా మేము బుక్స్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. కావాలంటే ఈ ప్రింట్ తీసుకెళ్ళి కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేసుకోండి. 13 జిల్లాల్లో కూడా ఈరోజు IIIT ఎక్కడ ఉందండి? శ్రీకాకుళంలో కాదా? సీడ్ పార్క్ ఎక్కడుందండి? కన్నూరులో కాదా? కియా మోటార్స్ మొన్న వెళ్ళి ఓపెనింగ్లు చేసి వచ్చారు, ఎక్కడది? అనంతపురంలో కాదా? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అట్లాగా ఉంది. ఇంకా దారుణ, ఇంకా ఇదిగా చెప్పాలి అని అంటే మంచి కుక్కను పట్టుకొని పిచ్చి కుక్క పిచ్చి కుక్క పిచ్చి కుక్క అంటే అందరూ ఇక రాళ్ళు వేసేస్తారు దాని మీద, దాన్ని తరిమి కొట్టి దాన్ని చంపేస్తారు. రాజధానిని ఆ విధంగా తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారా? ఇంతకుముందు అమ్మ ఒడి విషయంలో మీ మంత్రులందరూ తలో ఒక మాట మాట్లాడితే మీరేదో రియాక్ట్ అయ్యారు, మొత్తం మీద ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టి మీరు చెప్పాలనుకునేది ఏదో చెప్పారు. రాజధాని విషయంలో మీరు ఎందుకు చెప్పరు అసలు? ఈ రకంగా మీరు రైతులండి, ఎంత బాధ కలుగుతుందంటే వారం రోజులు, వారం 10 రోజుల నుంచి వాళ్ళు ఏదో మన ఆత్మాభిమానం కాపాడుకోవాలి, రాజధాని నిర్మించుకోవాలి అని మంచి మనసుతో వాళ్ళు 33,000 ఎకరాలు ఇస్తే ఈరోజు వాళ్ళని కట్లెమ్మట, ఇళ్ళెమ్మట, లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళి వేరే నాయకుల్ని కలవటం, రాష్ట్రాలు ఎమ్మట తిప్పుతారా? వాళ్ళకి ఏంటి ఏంటి పరిస్థితి అని చెప్పి వారు గగ్గోలు పడి నిద్రాహారాలు మానేసి ఏ నాయకుడు సహాయపడతారా అని చెప్పి అందరు ఇళ్ళమ్మట తిరుగుతున్నారు. వాళ్ళు ఎంత, వాళ్ళ తాహత ఎంత, వాళ్ళ ఖర్చులు పెట్టుకొని ఈ రకంగా వెళ్తాను, మీకు కనీసం జాలిదయా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి? నిన్నటి నిన్న వాళ్ళు వెళ్ళి ఆ బీజేపీలో జాయిన్ అయిన సుజనా చౌదరి గారిని ఇంటికి పోయి కలిశారు. వీళ్ళందరినీ కలుస్తూ ఉన్నారు, ఎవరు దొరుకుతారా, ఏంటి పరిస్థితి అని. వాళ్ళకి అలాంటి పరిస్థితి తీసుకొస్తారా? ఇందుక మిమ్మల్ని గెలిపించింది? ఈ మీరు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకున్న లాలూచి ఏంటో బయట పెట్టాలి, లేదా ఇక్కడే కంటిన్యూ చేస్తాము, రాజధానిని ఇక్కడే ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పాలి. మీరేదో ఆ విషయాలు ఈ విషయాలు చెప్పి అధికార వికేంద్రీకరణ చేస్తాము, ఒక 8 మంది మంత్రులను మాత్రం ఇక్కడ ఉంచుతాము, మిగతా మంత్రులను వేరే జిల్లాలకు పంపిస్తాము, అవసరమైతే నాగార్జున యూనివర్సిటీలో సెక్రటేరియట్ మారుస్తాము అంటే మీరు యువతని నాశనం చేసే విధంగా, చదువుకునే చోట యువతని నాశనం చేసే విధంగా చర్యలు తీసుకుంటానంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కమ్ టు ద స్ట్రైట్ పాయింట్. మీకు రాజధాని ఇక్కడ ఇష్టమా కాదా? మీరు ఇక్కడ పెడతామని చెప్పారు అసెంబ్లీలో కూడా. అసెంబ్లీలో మీరు రికార్డ్స్ తీయండి. బుగ్గన రాజేంద్ర గారు స్వయంగా చెప్పారు రాజధాని అమరావతి మాకు ఇష్టమే అని, 2014 డిసెంబర్ 22 రికార్డ్స్ తీయండి. ఈరోజు అక్కడున్న రైతులందరినీ కూడా ఎండనక వాననక వాళ్ళని ఊళ్ళు తిప్పి నాయకులు ఎమ్మడి తిప్పి ఏం బాగుంటారు మీరు? పోనీ మీరు చెప్పిన మాటల మీద ఏమన్నా ఒక్కటన్నా శాంటిటీ ఉందా? శివరామ కృష్ణ కమిటీ దగ్గర నుంచి చెప్తా ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఇదే విధంగా మాట్లాడితే ఆ రోజు విభజన సమయంలో విభజిస్తే తప్పేంటి అన్న మాట అన్నందుకు
విజయనగరంలో అతని ఇల్లు ముట్టడించి అతన్ని బయటికి నెల రోజులు బయటికి రాని ఇలా పిచ్చి బూతులు తిట్టారు. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా మీరు ఈ రకంగానే మాట్లాడితే మీ విజయనగరంలోనే మిమ్మల్ని బాయ్కాట్ చేస్తారనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చీపురుపల్లిలో మీకు డిపాజిట్ కూడా రాదని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ అషమాషిగా ఉందా? బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు